ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనసు రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇబ్బందికరమైన వాతావరణం పొలిటికల్గానే ఏర్పడుతుంది. మన పక్కన ఉన్నవాళ్ళు వేరే చోటికి వెళ్ళటం, మనకు వ్యతిరేకంగా ప్రచారం చేయటం ఇబ్బందికరమైన పరిణామంగా మారుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలిగే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. పిల్లల విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది. విద్యాపరంగా వాళ్ళు అఖండమైన మార్కులు సాధిస్తారన్న నమ్మకం మీకు ఏర్పడుతుంది. వాళ్లే ధైర్యం చెప్తారు, పర్వాలేదు మంచి మార్కులు తెచ్చుకుంటాం, మెరిట్ మార్కులు తెచ్చుకుంటాం, మీరేమీ దిగులు పడతారని చెప్తారు. వివాహ శుభకార్యాలు, ఉపనయనాలు, శంకుస్థాపన, గృహప్రవేశం ఇలాంటివన్నీ కూడా చేయగలుగుతారు. సమాజంలో మీ స్థాయిని, మీ స్థలాన్ని మరొకసారి నిరూపించుకోగలుగుతారు. అయితే ఆర్థికంగా నష్టపడటం, వ్యాపారంలో కొంచెం ఇబ్బందులు రావటం, ఆరోగ్యంగా ఇబ్బందులు రావటం, సన్నిహితమైన వ్యక్తులే మోసం చేయటం, ఇవన్నీ కూడా జన్మరాశిలో ఉన్నటువంటి శనిగ్రహం వల్ల, ఏలినాడు శని ప్రభావం వల్ల ఇవన్నీ జరుగుతాయి. అందుకని ఈ ఏలినాడు శని ప్రభావం నుంచి బయటికి రావడానికి మహాశివరాత్రి రోజున అత్యంత అరుదైనటువంటి రోజు. ఆ రోజు సోమవారం మహాశివరాత్రి ధనిష్ట నక్షత్రం కలిసి వస్తుంది. అటువంటి దివ్యమైన రోజున లింగతో పత్రపడ్డ కూటమి వేసి సహస్ర లింగాచర చేసి ఈ అఘోర పాశుపతి హోమం చేస్తే అద్భుతమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శని రాజయోగాన్ని ఇస్తాడు, రాజకీయాల్లో అధికారాన్ని ఇస్తాడు, ఇందులో సందేహం లేదు. మీరు పూజా పురస్కారం చేసిన తర్వాత మీ ఇష్టమైన దేవతకి, మీ ఇష్టమైన దేవుడికి పదమతాంబూలాన్ని నివేదనగా పెట్టండి. తర్వాత దాన్ని ప్రసాదంగా తీసుకోండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థిని, విద్యార్థులు మేధో దక్షిణామూర్తి రూపు ధరించాలి, సరస్వతి తిలకాన్ని ధరించాలి. ఇందువల్ల మంచి జరుగుతుంది.